క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరట మీ అందరికీ సమాధానం. దైవదీవెనలు, నూతన తైలాభిషేకం, వాక్యాన్ని అర్థం చేసుకునగలిగిన ప్రత్యక్షత కలుగుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన హృదయాల్ని దర్శించుగాక. మొదటి కొరంది పత్రిక 7:35 చదువుకుందాం. ఈరోజు మీకు ఊరియొడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. మీకు ఉరి ఒడ్డవలనని నేను ఈ సంగతులు చెప్పట్లేదు. ఈరోజు నేను చేయబోయే ప్రసంగం క్రైస్తవ సంఘాలన్నిటికీ, ఆచారాలతో బ్రతుకుతున్న సంఘాలకు మరి ముఖ్యంగా ఉరి ఒడ్డినట్లుగానే ఉంటుంది. ఆచార సంబంధమైన క్రైస్తవులు దుఃఖిస్తారు ఈ ప్రసంగం విని. కనుక మనుషులు మార్చుకోవలసిన దాని గురించి ప్రభు చెప్పమన్నమాట చెప్పి తీరాలి. అయితే ఈ ప్రసంగం ఉరి ఒడ్డాలని కాదు కానీ మీలో నూతన మహిమను చూడాలనే ఉద్దేశంతో, దేవుని హృదయ నియమము మీలో నింపాలనే ఆలోచనతోనే ఈ సందేశం చేస్తున్నాను. సంఘ హృదయ త్రుట్టిల్లుపాటు జరిగింది, అందుకే దేవుని హృదయ నియమం చెప్పాల్సి వస్తుంది. సంఘం పూర్తిగా తప్పిపోయింది. వాక్యములో లేదు, క్రీస్తులో లేదు, క్రీస్తు మనసుతో లేదు. సంఘమని చెప్పుకుంటూ లోక సమాజాన్ని తనలో పెట్టుకుంది. అయితే ఇక్కడ నేను చదివిన మాట దేని గురించి అంటే, వివాహ సంబంధమైనటువంటి అధ్యాయం అది. నేను ఖచ్చితంగా ఈరోజు వివాహ సంబంధమైనవి మాత్రమే కాక పండుగ ఆచారము, అమావాస్య, వాటి అన్నిటి విషయములో ఈరోజు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మొదటి కొరింథీ పత్రిక 7:5 అంతా వివాహమును గూర్చిన ప్రస్తావనే. పౌలు గారు వివాహమును గూర్చిన కొన్ని నూతన నియమాలు అక్కడ పెట్టాడు, నూతన పద్ధతులు పెట్టాడు. ఒకప్పుడు అందరు అనుసరిస్తున్నది కాక దేవుని హృదయ నియమము సంఘం అనుసరించాలని, ఇది మీరు అనుసరించండి, ఈ ప్రకారం మీరు చెయ్యండి, అయితే ఉరియొడ్డాలని నేను అనుకోవట్లేదు, మీరు దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడాలని ఇది చెబుతున్నానని చెప్పాడు. ఏమేం చెప్పాడు అంటే చాలా మార్చేశాడు, చాలా మార్చాడు. ఒకప్పుడు పెళ్లి నియమానికి ఆయన చెప్పిన దానికి అసలు పొంతన లేదు. పెళ్లి చేసుకోవడము అందరికీ మంచిదే అంటాడు, చేసుకోకపోతే ఇంకా మంచిదంటాడు. ఏ తండ్రి అయినా సరే తన కుమార్తెకు వివాహం చేయను ఉద్దేశించకపోతే అది ఇంకా మంచిదంటాడు, చేసినా పర్వాలేదు అంటాడు. ఉంటే ఉండండి అంటాడు, లేదంటే చేసుకోండి అంటాడు. ఆనాడు పౌలు గారు వివాహమును గూర్చి కొన్ని విషయాలు చెబుతూ, ఇది మీకు ఉరియొడ్డాలని కాదు, దేవుని హృదయంలో మీకు స్థానం కలగాలని చెప్పాను అని చెప్పినట్లుగా, ఈరోజు ఈ కిరణ్ పౌలు కూడా మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. వాస్తవానికి సంఘం అంటే ఏమిటి, సంఘంలో ఉండవలసిన నియమం ఏమిటి, సంఘం ఏ ఉద్దేశంతో నడిపించబడుతుంది, ఎవరు నడిపిస్తున్నారు సంఘాన్ని, సంఘానికి శిరస్సు క్రీస్తా లేదంటే ఒక మనుషుడా. సంఘానికి శిరస్సు క్రీస్తే అయితే ఈరోజు మనుషుల కపోల కల్పితాలే ఆచార సంబంధముగా సంఘాల్లో చలామణి అవుతున్నాయి. ఏం పని చేస్తున్నామో అందులో ఉద్దేశం ఉండట్లేదు. జరుగుతుందా లేదా చూస్తున్నాం, కానీ ఉద్దేశపూర్వకంగా మనం ఏ పని చెయ్యట్లేదు. యావత్ క్రైస్తవ సమాజం మారు మనసు పొందాలి ఈ విషయంలో. మనం ఏది చేసినా ఉద్దేశపూర్వకంగా చెయ్యాలి. ప్రభు ఇలా అన్నారు, మీరు లోక మర్యాదను అనుసరించరాదు. కానీ మనం చేస్తున్నదల్లా ఏమిటి, లోక మర్యాదనే అనుసరిస్తున్నా. ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈనాడు క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి, చూశారు, మెచ్చుకు నేను చెబుతున్నా, ఒక్కటి కూడా వాక్య ప్రకారం కాదు, ఒక్కటి కూడా వాక్య ప్రకారంగా జరగట్లేదు. అన్ని లోక మర్యాదలోని ఆచార సంబంధమైనవే సంఘంలోనికి జొరబడ్డాయి. సంఘం లోకానికి వెలుగుగా ఉండవలసిన వారు, సంఘం లోకానికి చెప్పాలి పెళ్ళి అంటే అది కాదు, ఇలా చేయని. లోకంలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు, ఏమండి, రోడ్డు పైన ఊరేగిస్తారు,
ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తారు, ఆ పెళ్లి ముందు డప్పులు కొడుతూ ఇష్టం వచ్చినట్లుగా ఎగురుతారు, మనుషులు అనేటువంటి విచక్షణ రహితమైనటువంటి పనులు చేస్తుంటారు, మనుషులని ఆలోచన మర్చిపోతారు, తాగుతారు, గొడవలు పడతారు, ప్యాకాట ఆడతారు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది లోక సంబంధమైనటువంటి వివాహం. నాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, నాకు ఆ బహుమతి ఇవ్వలేదు, ఈ బహుమతి ఇవ్వలేదు, మాకు ఉంగరం తగ్గింది, వాచ్ పెట్టలేదు, మేము పెళ్లి కుమారుని మేనమామని నాకు లుంగీ పెట్టలేదు, టవల్ పెట్టలేదు, ఆడపడుచు కట్నం ఇవ్వలేదు, మేము ఇంటికి వచ్చాం కానీ మాకు కనీసం మర్యాద చేయలేదు. ఇలా మీరు చూస్తూ పోండి, భోజనం దగ్గరికి వస్తే ముక్కలు తక్కువయ్యాయి. కకృతి గుణములు ఉన్న చోట మహానుభావుడు నిలుచుండలేడు. నీ హృదయములో లోకములోన ఈ ఆచారాలన్నీ క్రైస్తవ పెళ్లిలో ఉన్నాయి, ఇప్పుడు లేవా? ఎలా నిలుచుంటాడండి? నీ మీద అధికారం చేసే నాయకుడైన క్రీస్తు నీకు శిరస్సుగా ఎలా ఉంటాడు? నీ శిరస్సు నిండా చెత్త ఉంది, నీ శిరస్సు నిండా పాపం ఉన్నది, నీ శిరస్సు నిండా లోకమున్నది. నేడు సంఘములో లోకముంది, లోకమున్న చోట క్రీస్తు లేడు. సంఘములో ఈరోజు క్రీస్తు అజమాయిషి లేదు, క్రీస్తు అధికారం లేదు. ఎవరికి నచ్చింది వారు చేసేస్తున్నారు. ఈరోజు ఎంగేజ్మెంట్ అనే పేరట ఏం జరుగుతుంది తెలుసా? వాక్యం అయిపోయింది, ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం అయిపోయింది, అక్కడ కూర్చున్నారు, చుట్టూ కూర్చున్నారు పెద్దలంట, ఇలా చుట్టూ కూర్చొని ఇటువైపు కొందరు పెద్దలంట, అటువైపు కొందరు పెద్దలంట. వాళ్ళు అక్కడ తమలపాకులు పెట్టి, లడ్డూలు పెట్టి, అరటి పనులు పెట్టి, అన్నీ పెట్టి ఒకరికొకరు వేలం పాటలు పాడుకోవాలంట. అందులో ఆడపిల్లవారే తగ్గాలంట, మగపిల్లవారే ఎక్కాలంట. మీకు అదిస్తున్నాం విధిస్తున్నామని చెప్పి అక్కడ పోటీ పడాలంట. ఆ పోటీ పడుతున్నప్పుడు ఎవడైనా తక్కువగా ఇస్తుంటే వారి వైపు వీళ్ళు చులకనగా చూడడం ప్రారంభిస్తారు, అక్కడి నుండే గొడవలు స్టార్ట్. ఎంగేజ్మెంట్ అలా జరుగుతుంది, అపహాస్యంగా గొడవలతో అల్లర్లతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒకరి మీద ఒకరు పోటీ పడుతుంటారు, ఒకరినొకరు చులకని చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకండి ఆ పెద్దరికం అంటే? అలా కాదండి, ఎప్పటి నుండో వస్తుంది, అది జరగాల్సిందే అంటారు. దౌర్భాగ్య సంఘం, సిగ్గుమాలిన సంఘం. నేను ఈరోజు ప్రకటిస్తున్నాను, అలాంటి అల్లరితో కూడిన ఆచారాలతో జరుగు ఏ పెళ్ళి క్రైస్తవ వివాహమే కాదు, దేవుడు పంపిన వాడిగా ప్రకటిస్తున్నాను. జాగ్రత్త, ఎలా జరగాలో కూడా ఆ క్రమం చెప్తాను. పెళ్లి అనేది కట్నంతో ముడిపెట్టిన రోజు నుండి స్త్రీ జీవితం దౌర్భాగ్యమవుతుంది. వివాహము కట్నముతో ముడిపెట్టరాదు. నీ ఇంటికి చాకరి చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి భర్తవైన నిన్ను కూడా తల్లిలాగా లాలించడానికి వస్తుంది నీ ఇంటికి, నువ్వే తనకు ఏదైనా ఇవ్వాలి. బైబుల్ ఆనవాయితీ ప్రకారంగా ఇస్సాకుకు భార్యను వెతకడానికి వెళ్ళాడు ఎలియాజరు. ఇచ్చొచ్చాడా తీసుకొచ్చాడా? బంగారము వెండి అవన్నీ ఇచ్చి ఆవిడ్ని గౌరవంగా తీసుకొచ్చాడు. బైబుల్ ఆనవాయితీ. తర్వాత ఒక చోట జరిగింది లేండి అజ్ఞానపు ఆనవాయితీ. అది బైబుల్ ఒప్పుకున్నటువంటి క్రమం కాదు, జరిగింది అని చెప్తుంది అంతే. కానీ బైబుల్ ఒప్పుకున్న క్రమము స్త్రీకే ఇవ్వడం. ఎందుకో తెలుసా? ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? క్రీస్తుకు. రిబికా ఎవరికి సాదృశ్యం అయింది అప్పుడు? సంఘానికి. ఎలియాజర్ ఎవరు మధ్యలో? పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. పరిశుద్ధాత్ముని క్రమం, దాన్ని అక్రమంగా మార్చిబడేశారు. లోకంలో ఎలాగైనా ఉండవచ్చు, సంఘంలో మారండి. మీ వలన క్రీస్తుకు చెడ్డ పేరు రాకూడదని యావత్ క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తున్నాను. అసలు ఆలోచించండి, అమ్మాయి మాత్రమే మన ఇంటికి రావట్లా, అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, అవునా? ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవుతాయి, అబ్బాయి వాళ్ళ ఇంటి అల్లుడు అవుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు స్త్రీని గౌరవించాడు. ఈనాటి వ్యవస్థ స్త్రీని చులకన చేస్తుంది. ఏమనంటే ఓ లాజిక్ ఏంటది, స్త్రీ వల్ల కాదా పురుష జాతి నాశనమైంది ఏదేని తోటలో? స్త్రీ పండు తినడం వల్లే కదా పురుషునికి నష్టం జరిగింది, లేదంటే దేవునితో ఉండేవాళ్ళంగా? అయితే ఒక మాట చెప్పనా, స్త్రీ వల్ల పురుష జాతికి నష్టం జరిగిందన్నది ఎంత నిజమో, కానీ ఆ నష్టాన్ని పూడ్చి మహిమాన్వితంగా మార్చడానికి ఆ స్త్రీయే ఓ రక్షకుణ్ణి కనిచ్చింది. మీకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సాతాను విర్రవీగాడు స్త్రీని చులకన చేసి, దేవుడు ఘనపరిచాడు స్త్రీలోనికి అవతరించి. ఆమేన్. స్త్రీ ఘనత గొప్పది. స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నదని లేఖనం చెప్పింది. స్త్రీ లేకపోతే పురుషునికి ఎక్కడిది మహిమ? దేవుని పిల్లలారా, ఎలా చేయాలో చెప్తున్నాను వినండి. ఎంగేజ్మెంట్లు, ఈ కుటుంబము ఈ కుటుంబం తరపున సేవకులు, ఆ కుటుంబము ఆ కుటుంబం తరపున సేవకులు. అక్కడ మాట్లాడుకునే సమయంలో సేవకులే మాట్లాడుకోవాలి.
ఇంకెవరు మాట్లాడరాదు. సేవకులు వాక్య ప్రకారంగా వారి ఇరువురు కుటుంబాల మధ్యలో బాంధవ్యాలను ఏర్పరచాలి. మొదట ప్రార్థన, రెండు పాటలు, నిబంధనకు సంబంధించినటువంటి అద్భుతమైన వాక్యము ధ్యానించుకొని దానికి లోబడి ఈ కుటుంబం కూడా మోకరించి, తండ్రి మమ్మల్ని జతపరచు, మాపై అధికారం చేయి, మమ్మల్ని ఏలు అని అప్పగించుకొని సేవకుల సమక్షంలో, దేవునికి సమక్షంలో ఈ ఇరువురు కుటుంబాలను కలిసేటట్లుగా, వీరిరువురు ఒకరినొకరు ఇష్టపడ్డారు అని వివాహ దినం ఆ రోజు నిర్ణయించాలి. ఎంగేజ్మెంట్ రోజు ఏం చేయాలి? వివాహ దినం ఆ రోజు నిర్ణయించుకోవాలి. ఆ రోజు ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ అంటే అర్థమేంటి? ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వడానికి, ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇవ్వడానికి ఇరు కుటుంబాలకు సమ్మతమే. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, కాబట్టి మనం వివాహం జరుపవచ్చు. కట్నాల ప్రస్తావనే అక్కర్లేదు ఆ రోజు. ఎందుకంటే ఈరోజు ఇంకో మాట చెప్తున్నాను, ఆ రోజు ఏమంటామంటే మీరెన్ని ఉంగరాలు పెడతారు, మేమెన్ని గొలుసులు పెడతాం, మా అమ్మాయికి ఇంత పెడతాం, మీ అమ్మాయికి ఇంత పెడతాం, ఈ నాన్ సెన్స్ ఉండొద్దు. ఎంగేజ్మెంట్ రోజు సంగతి ఏంటంటే అమ్మాయి తరపున ఉన్న వాళ్ళు అమ్మాయి తరపున ఏం కొనుక్కుంటారో వాళ్ళే కొనుక్కోవాలి, వీళ్ళు ఏం కొనుక్కుంటారో అబ్బాయి తరపున వాళ్ళే కొనుక్కోవాలి. వీళ్ళు వీళ్ళకు కొనొద్దు, వీళ్ళు వీళ్ళకు కొనొద్దు. ఈ నియమం తప్పు తెలుసా మీకు? మేము మీకు కొంటాం, మీరు మాకు కొంటాం అంటారు. వాళ్ళు కొన్ని దాంట్లో వీళ్ళు వంకలు పెడతారు, తక్కువ రేటు కొన్నారు, క్వాలిటీ తక్కువ కొన్నారు, అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. తప్పది, అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఏం బట్టలు కొనక్కర్లా, అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపున కొనక్కర్లా. ఎవరు బట్టలు వాళ్ళే కొనుక్కోండి, ఎవరు బంగారాలు వాళ్ళే కొనుక్కోండి, ఎవరికి ఏది పెట్టుకోవాలనుకుంటే వాళ్ళే పెట్టుకోండి. వీళ్ళు అంటారు మా కోడలికి అంటే మీ అమ్మాయికి ఇన్ని సవర్ల బంగారం పెడతానంటారు. ఎవరింటికి వెళ్తుంది అది? అత్తగారింట్లో ఉంటుందా లేదంటే అమ్మగారింట్లో ఉంటుందా? ఇదంతా కూడా అజ్ఞానపు వ్యవస్థ. సంఘంలో నేను అనేది లోకంలో వాళ్ళకి గొప్పది, సంఘంలో ఇది సరికాదు, ఇది మారాలి. ఎవరి వస్తువులు వారే కొనుక్కోవాలి, ఎవరేది పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకే పెట్టుకోవాలి. పెళ్ళి ఘనంగా జరగాలి, క్రమంగా జరగాలి. అందులో ఎవరు ఎవరిని చులకన చేసుకోకూడదు, ఎవరు ఏది పెట్టలేదు అనుకోకూడదు, ఎవరు తక్కువ తీసుకున్నారు అనుకోకూడదు. ఎవరి వల్ల అయినంత వరకు వాళ్ళు గొప్పదిగానే తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, వివాహమైన తర్వాత బహుమతులు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో ఉండాలి. బహుమతి అంటే అది ఎంత విలువైనది అని చూడరాదు. అర్థమైందా? బహుమతికి విలువ లెక్క పెట్టరాదు. బహుమతి అంటేనే హృదయంతో ముడిపెట్టున్నది. నేను వేళలో రంగాచారి సార్ అని ఒక తెలుగు పండిట్ ఉండేవాడు. ఆ మహానుభావుడి వలన నేను చాలా మార్పును అందాను. ఆయన ఒక మాట అన్నాడు. ఒకరోజు పాఠం చెబుతూ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక కోడి ఈకను తీసుకొని దానికి ఏదైనా రంగు వేసి దాన్ని తీసుకొచ్చి మీకు ఇచ్చినా అది అన్నిటికంటే విలువైనది, గుర్తుంచుకోండి అన్నాడు. ఎందుకంటే నీకో బహుమతి ఇవ్వాలనే మనసు అతనికి వచ్చింది, అదే గొప్పది కదా అని అన్నాడు. అతడు ఇష్టపడి ఇస్తున్నాడు, అంతకంటే గొప్పది ఏదీ లేదు అన్నాడు. ఆ టైంలో ఒకడు నీకు బంగారం ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, కానీ వాడి వల్ల అయినంతవరకు వాడిచ్చాడు, వీడి వల్ల అయినంతవరకు వీడిచ్చాడు, ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు, అందరూ నిన్ను ప్రేమించిన వారే అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప మాట అది. మనం అలా కాదు, ఎవరెంత ఇచ్చారు అని కట్నాలు రాస్తారు. క్రైస్తవ వివాహాల్లో కట్నాలు రాసే ప్రోగ్రామ్ మానుకోండి. ఎక్కడ ఎవరిని చులకన చేసే పనే జరగకూడదు వివాహంలో. బైబుల్ ఏమంటుందంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను ఎంచవలేను. బైబుల్ ఏమంటుందంటే వివాహం అన్ని విషయములో ఘనమైనదిగా ఎంచాలి, మనం ఎంచాలి. ఎందుకని దేవుడు ఘనమైందని చెప్పలేదు తెలుసా? మనం ఘనమైందని అంటాం కాబట్టే. ఎందుకు చెప్పలేదంటే మనం దాన్ని ఘనమైందిగా మార్చాలి కాబట్టే. ప్రైజ్ ద లార్డ్. వివాహము ఘనమైందిగా మీరెంచండి బాబు అంటున్నాడు బైబుల్లో. ఆయనే ఘనమైంది అనట్లా, ఆయన దృష్టికి అది ఘనమైందే, నీ దృష్టికే ఈరోజు అది వ్యాపారమైంది, వ్యాపారమైంది. మీకు మాట చెప్పన, సమాజములో ఒక నీతిమంతుడు బ్రతుకుట ఎంత కష్టమో చెప్తున్నాను, వినండి. బైబుల్లో పేతురు పత్రిక 1 2:4 మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, సమాజం త్రోసేయవచ్చు కానీ దేవుని దృష్టికి విలువైనది, అమూల్యమైనది, అది మనం చెయ్యాలి. ఆ ప్రభు యొద్దకు మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సమాజం ఎలా ఉంటుందంటే కొందరిని వెంటనే తూలనాడుతుంది, కొందరిని వెంటనే
నింద వేసి త్రోసేస్తుంది. సమాజంలో భక్తుడు కొన్నిసార్లు కొన్నిటిని వెంబడించాల్సి వస్తుంది, కొన్నిటినేమో ఖండించాల్సి వస్తుంది. కొన్నిటిని ఖండిస్తే కొందరు ఆ భక్తుని ద్వేషిస్తారు. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, న్యాయ అన్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం సమాజానికి మేలు చేసినంతవరకు భక్తుడు దానికి సపోర్ట్ చేయవచ్చు. అదే చట్టం అందరికి అన్యాయం చేస్తుంటే భక్తుడు దాన్ని ఏం చేయాలి? తప్పకుండా వ్యతిరేకించాల్సి వస్తుంది. మనం ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తే ఆ చట్టం మనల్ని ఏం చేస్తుంది? దోషులుగా నిలవబెడుతుంది, మనల్ని హేళన చేస్తుంది, మనలను చులకన చేస్తుంది ఆ చట్టం. సమాజానికి అన్యాయం చేసే ఏ చట్టానైనా భక్తుడు చూస్తూ ఊరుకోలేడు, తప్పకుండా భక్తుడు విభేదిస్తాడు. కానీ సమాజం ఆ రోజు నుంచి ఆ భక్తుని ఒంటరిని చేస్తుంది, ఆ రోజు నుంచి సమాజం ఆ భక్తుని వెలివేస్తుంది, ఆ భక్తుని అబద్ధికుడు అంటుంది, తెలివి తక్కువ వాడు అంటుంది. వెలివేయబడ్డ ప్రతి వ్యక్తి దోషి కాదు, ఈ పాఠం నేర్చుకోండి. త్రోసివేయబడ్డ ప్రతి వ్యక్తి తప్పు చేశాడు అని అనుకోవడానికి లేదు. నింద ఎవరి మీద ఉందో వాడు ఖచ్చితంగా తప్పు చేశాడు అనుకుంటే, యేసు ప్రభు, పౌలు గారు, యోసేపు, వారందరి మీద నిందలు ఉన్నాయి. నిందలు మోపబడ్డ ప్రతి వాడు తప్పు మనిషి కాదు, నిందలు మోపబడ్డ ప్రతి వ్యక్తి నిజంగానే తప్పు చేసిన వాడిగా మనం భావించి తప్పు చేస్తున్నాం. కొన్నిసార్లు సమాజం త్రోసేసిన వ్యక్తిని సంఘం హక్కున చేర్చుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు సంఘాన్ని సమాజం తోసేస్తుంది. ఎందుకో తెలుసా? మేము తోసేసిన వ్యక్తిని ఏ న్యాయంతో మేము తోసేసామో అది అన్యాయమని నువ్వు ఖండించి వాళ్ళని నువ్వు హక్కున చేర్చుకున్నావంటే సమాజమైన మమ్మల్ని నువ్వు త్రోసేసినట్టే అని సంఘాన్ని వెలివేస్తుంది. సమాజం వెలివేసినా సరే సంఘం సమాజాన్ని మార్చేదే కానీ ఏ రోజైనా సమాజాన్ని సంఘంలోనికి రానివ్వద్దు. మనుషుల మెప్పు కోరుతూ ఆ పిచ్చి పనులు మానుకుందాం. సమాజం వెలివేస్తుందనే భయంతో ఈరోజు చాలామంది క్రమాన్ని పాటించలేకపోతున్నారు, అక్రమంలోనికి వెళ్తున్నారు. తప్పు తప్పు, చాలా పెద్ద తప్పు. అది వివాహ సమయం జరుగుతుంటుంది, అన్ని ఆచార సంబంధమైనవే. ఎందుకండి? దేవుని ముందు జరుగు వివాహం. ఏ దేని తోటలో మొదటి వివాహం జరిగింది? ఏ మేనమామ వచ్చి మట్టలు పెట్టాడండి అక్కడ? బైబుల్ ఏం చెప్తుందో చూడండి. క్రైస్తవ్యం గురించి యిర్మీయా గ్రంథం 15:19 చూడండి ఒకసారి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచంలో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంగమా, ఇప్పటికైనా ఆయన వైపు తిరుగు. ఏది నీచమో ఏది ఘనమో ఎంపిక చేయి. నీకు దేవుడిచ్చినంత వరకు నువ్వు సంతోషపడు, సాధ్యమైనంత వరకు సమాధానపడని ఉద్దేశించిన వాడే క్రైస్తవుడు. కానీ సమాధానమును సంతోషమును పోగొట్టువాడు క్రైస్తవుడు కాదు. ప్రభు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగినడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. క్రైస్తవ్యమా, ఆది సంఘ వైభవాన్ని తిరిగి రప్పించుకో దేవుని ద్వారా. ఆయన తట్టు తిరిగి ఇంకా ఏమేన్. నెక్స్ట్ చూడండి, అసలు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో చూడండి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలే ఉందువు. అది దేవుని కోరిక. ఏది నీచమో గుర్తుపట్టు. పెళ్ళిల్లో ఈ ఆచార సంబంధమైన గొడవలు అవసరమా? జీవితకాలం ముగియక ముందే మారు మనసు కలుగునుగాక. చూడండి ఒకసారి, మీరందరూ గలతి 4:20 చూడండి ఒకసారి. మిమ్మును గూర్చి ఎటు తోచకై ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండు గోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి, దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. చాలు. పౌలు భక్తుడు బాధపడుతున్నాడు, నాకు మీ గురించి ఎటు తోచట్లేదు, ఎలా చెప్తే మీరు వింటారో, ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా. ఈరోజు కూడా క్రైస్తవ సమాజానికి ఈ విషయం ఎలా చెబితే అర్థమవుతుంది? వింటారు, కిరణ్ పాల్ గారు కరెక్టే చెప్పారండి, ఆ గొడవలు, ఆ అల్లర్లు, అదేంటండి క్రైస్తవుల్లో, ఆ నీచమైన సాంప్రదాయాలు ఏంటండి, వాటన్నిటిని పక్కన పెట్టండి, కులకట్నాల గొడవలు ఏంటండి, వాచ్ పెట్టలేదు, ఉంగరం పెట్టలేదని ఆ నీచమైన కకృతి బుద్ధి ఏంటండి, మాకు బట్టలు పెట్టలేదు, లుంగీ పెట్టలేదు, టవల్ పెట్టలేదు, అదేంటండి, కరెక్టే కిరణ్ పాల్ గారు చెప్పేది అంటాడు, మరలా ఇంకొకరికి లోబడతాడు, తప్పదని చేసేస్తాడు. ప్రభువు ఆయనకు లోబడు వారి విషయంలో, ఆయనకు భయపడు వారి విషయంలో కనికరం చూపువాడు ఆయన. ఆమేన్. ఇది పెళ్ళి ఏమండి, ఇది ఎంగేజ్మెంట్. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన వాక్యముతోనే జరగాలి. వాక్యం చెప్పేటప్పుడు వధువు వరుడు ఇరువురు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యం వినాలి, హెచ్చరిక వినాలి. ఆ రోజు వచ్చిన వాడు కూడా ఏం చేయాలంటే ఆ పెళ్ళిని చూసి
ప్రభువునకు మనకు జరుగు వివాహమును జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించాలి ఆ టైంలో. అర్థవంతంగా ఏం జరగట్లా, మారు మనసు పొందాలి, సంఘ క్రమాలు మారాలి, సంఘ పద్ధతులు మారాలి. ఆరాధన క్రమాల గురించి చెప్పట్లేదు నేను, ఆచార సంబంధమైన క్రమములు మారాలి. పౌలు గారు ఎంత బాధపడుతున్నారు చూడండి, మిమ్మల్ని గురించి ఎటుతోచకై ఉన్నాను నేను, ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. ఎఫెసీ 4:22 ఒకసారి 22-24 చదువుదామా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, ఆ మాట విన్నారా, మునుపటి ప్రవర్తనలో అయితే మనం మోసకరమైన, మనం ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు మోసాలు చేసిన వాళ్ళం, దురాశలతో బ్రతికిన వాళ్ళం. కానీ ఈరోజు మోసపు ఎవరిని చేయకుండా జాగ్రత్త పడుతున్నాం, దురాశలు లేకుండా జాగ్రత్త పడుతున్నాం. చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సంఘమా, నీవు నిజంగా మోసాన్ని మాని దుర్నీతిలో లేకుండా నిజంగానే ఉన్నావా? ఈ పెళ్ళిళ్ళు భయంకరమైన దుర్నీతులు జరుగుతున్నాయి. బహుమతుల పేరట, కట్నాల పేరట, ఆచారాల పేరట, ఇచ్చిపుచ్చుకునడం పేరట చాలా నీచమండి. ఇది నా హృదయంలో పుట్టిన కోరిక కాదు. వాక్యం ధ్యానిస్తుండగా నా గుండె మండి ఎముకలలో ఎప్పటి నుండో ఉన్న అగ్ని ఈరోజు బయటకు వస్తుంది. దేవుని పిల్లలారా, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరం, కానీ ఇప్పటికీ మోసాలే కదా. అత్త కోడల్ని ద్వేషిస్తుంది, కోడలు అత్తని ద్వేషిస్తుంది, వియంకులు ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఏంటండి సిగ్గుమాలిన బ్రతుకులు, క్రైస్తవులమేనా మనం? చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4:30 చదవమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ రోజు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ప్రాప్తి కూటములో క్రైస్తవులు చెడిపోయారు, బాగుపడాలి. రక్షింపబడ్డారన్న పేరుకే మీ రక్షణ పోగొట్టే బుద్ధి లేని కన్యకలు అవుతున్నారు. మారు మనసు పొందుదాం. అనేక సంఘాలు మారాలి, అనేక డినామినేషన్లు మారాలి. క్రైస్తవుడు అన్నవాడు ఇంకా చాలా మారాలి. చూడండి ఒకసారి మీరందరూ గలతీలోకి వెళ్దాం. మనం అందరం గలతీ పత్రిక 6:9 మనము మేలు చేయుట యందు విసుగకయుందుము. ఏం చేయుట యందు? ఈనాడు క్రైస్తవులండి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా వివాహాలాడి? పాపం కూతుర్ని గంటే చాలు, వాడు ఇంకా అప్పుల పాలు అయిపోవాల్సిందేనా? ఇదేనా క్రైస్తవుడా నువ్వు చేయాల్సింది? ఒకటి సమాధి మీద నీ పునాది కట్టుకుంటున్నావు, ఇది కరెక్ట్ క్రైస్తవ్యమేనా? ఏమైనా చేయి, నువ్వు కట్నమే నాకు అంటున్నారు. వాడు పాపం లేక అప్పో సొప్పో చేసేసి దాన్ని కట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇదేనా క్రైస్తవ్యం? కొందరు సగం ఇస్తానండి అంటారు, సగం మరలా కొన్నాళ్ళకి ఇస్తామండి అని చెప్పుకుంటారు. ఈలోపే వీడికి మనసు పుట్టిద్ది, ఇంకా ఇవ్వలేదు ఇస్తానన్నారు గుర్తుంచుకోండి అంటుంటాడు. ఇవ్వకపోవడం కుదరకపోతే ఎదగో ఇస్తానని ఇవ్వలేదని చెప్పి భార్యని ఇబ్బంది పెడుతుంటారు, సూటిపోటి మాటలు. దౌర్భాగ్యుడా నీ కాళ్ళు చేతులు పడిపోతే అమ్మలా చూసుకునే భార్య నీ పక్కన ఉంటుంది. డబ్బు నీకేం తెచ్చిపెట్టదు, కోటి రూపాయలున్నా పక్కన అవి నిన్ను కాపాడలేవు. చాకరీ చేయడానికి మనుషుల్ని పెట్టుకున్నా వాళ్ళు చిరాకు పడుకుంటూ చేస్తారే, కానీ నీవు బాగుపడాలని కోరుకునేది భార్య లేదా తల్లి అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బుతో ముడి పెడతావా భార్య ప్రేమని, డబ్బుతో ముడి పెడతావా తల్లి ప్రేమని? సిగ్గులేదు ఇట్లాంటాడు క్రైస్తవులండి? కాదు, ప్రక్షాళన చెయ్యాలి క్రైస్తవ సమాజాన్ని. నేను సిద్ధం అవమానాలు నిందలు సమస్యలను ఓర్చి క్రైస్తవ్యాన్ని బాగు చేయడానికి. దేవుని హృదయాన్ని స్థాపించి సంతోషపడే వారందరూ, దేవుని ఎందే నిలుచుండి పనిచేస్తాను అనుకున్న వారందరూ, నేను కూడా సిద్ధమని నాతో నడిచరండి. బీపీడీఎఫ్లో సభ్యులు కండి. మనం క్రైస్తవ సమాజంలో క్రీస్తును చూపించే రోజు వచ్చునుగాక. చూడండి ఇంకో మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 13:5 అమర్యాదగా నడవదు. ఏంటిది అది అమర్యాదగా నడవదు? ప్రేమ. స్వప్రయోజనమును విచారించుకొనదు. అది సంగతి, స్వప్రయోజనమును విచారించుకొనదు. ఓ క్రైస్తవుడా, క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు. క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండాలి. ఇదిగో ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. వివాహాల్లో జరిగేది ఏంటండి? వివాహాల్లో అమర్యాదే చేస్తారు ఒకరినొకరు. ఏం పద్ధతి అండి అది? బీద తండ్రి తన కూతురికి పెళ్లి చేయడానికి అప్పు చేసి దాన్ని కట్టలేక చావాలేటండి? అదేనా నీ క్రైస్తవ్యం? అందుకే నేను చెప్తున్నాను, కట్నాలు నిషేధించాలి. అది ఎలా బహుమతులుగా ఇచ్చుకోవాలో కూడా దానికి ఒక క్రమం ఉంది బైబుల్లో. నేను చెప్తాను అదంతా వెంబడించండి. మంచి జీవితాన్ని మంచి క్రైస్తవ్యాన్ని కట్టుకుందాం. ప్రతి వ్యక్తి ఆలోచన విధానం క్రీస్తు చెప్పినట్లు అవ్వడం ప్రాముఖ్యం. ఆమేన్. చూడండి ఒకసారి
అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఈరోజు వీడికి సాంబార్లో ఉన్న ములక్కాళ్ళు పడకపోతే కోపం వస్తుంది, త్వరగా కోపపడదని ప్రేమ గురించి చెప్తుంది. క్రైస్తవ్యంలో ప్రేమ లేదు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ ఎవనిలో లేదో వానిలో దేవుడు లేడు. దేవుడు లేని క్రైస్తవ్యం ఎందుకండి? చూడండి ఇంకొక మాట ఉంటుంది అక్కడ, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. హల్లెలూయా. ఈ క్రైస్తవ్యాన్ని, ఈ క్రైస్తవ నియమాల్ని, ఈ క్రైస్తవ పెళ్ళిళ్ళని, క్రైస్తవ పండుగల్ని ఇంత జాగ్రత్త కాపాడుకుందామండి. ఇంకో మాట చూపించిన చూడండి ఒకసారి, మీరందరూ కూడా గలతి 5:9 చూడండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. ఇది పర్వాలేదు సార్, ప్రార్థనతో ఉపవాసాలతో కొట్టేద్దాం అంటే ఏం లేదు బాబు, ఇది పులిసిన పిండి మొత్తం క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది. యిర్మీయా గ్రంథం 12:10 చూడండి. ఎవరి మీద దేవుడు ఈ కార్యక్రమములన్నిటి మీదను, లేదంటే ఈ క్రైస్తవ ఆచారాలను బట్టి దేవుడు దుఃఖిస్తూ ఎవరి మీద నింద మోపుతున్నాడు చూడండి. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. అన్నదమ్ములారా, సేవకులారా, మళ్ళీ సేవకుల మీదే వచ్చి పడింది. అందుకే సేవకుడికి రెండంతా అంట. వాళ్ళు చెప్పిందల్లా తానా అంటే తందానా కాదు, లేఖనం ఏం చెప్తుందో ఆ ప్రకారమైన సంఘ నిర్మాణాలు చెయ్యండి. మనదే బాధ్యత. పులిసిన పిండి కనబడ్డా సరే ఉండనిస్తున్నావుగా, ముద్దంతా పాడైపోయినాక నన్ను నిన్నే లెక్క అడుగుతాడు. మనం బాగు చేయాలి దాన్ని. మనం ఆ పులిసిన పిండిని తొలగించాలి, తీసేయాలి, తప్పదు. లేదండి బంధువుల మాట అంటే వాళ్ళని సంఘంలోంచి వెలివేయాలి. 1-2 సార్లు చూడు చాలు, ఇంకా వినకపోతే తోసేయాల్సింది. ఎందుకంటే ఎవరు ఒకసారి మారరు. కొన్నిసార్లు వారికి అవకాశం ఇవ్వాలి, 1-2 సంవత్సరాల అవకాశం వారికి ఇచ్చి అయినా మారకపోతే వెలివేయడమే మంచిది. ఆ పుచ్చుతో మొత్తం పుచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇది తెసలునికి రాసిన పత్రిక చెప్పిన మాట, నేను చెబుతున్నది కాదు, పౌలు గారు ఇచ్చిన హెచ్చరిక. అలాంటి వారిని ఉండనిచ్చుటయ్యే తప్పన్నాడు. అవునాడా లేదా? అలాంటి వారిని మీరు ఉండనిచ్చుతున్నారు. యెజెబెల్ అనే దురాత్మను కూడా మీరు ఉండనిచ్చు. గలతి పత్రికలో చూడండి 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాగియే పోవుదును. ఇక దాసులందరికీ చెబుతున్నాను, వాళ్ళకి సంతోషం అని చెప్పి అదే కొనసాగిస్తారా? వాటిని కూడా మార్చి అర్థవంతమైన సంఘాలు, జీవితాలు, వివాహాలు, క్రమాలు, పండుగలు అన్నిటిని అర్థవంతంగా మారుస్తారా? మీ ఇష్టం. ప్రభు న్యాయపీఠం మీద ఎదుటుగా నిలుచుండబెట్టినప్పుడు అడుగుతాడు, ఈరోజు ఆయన సింహాసనం మీద నుండి మిమ్మల్ని చూచుగాక. ఆనాడు గాడిద స్వరాన్ని ప్రవక్త తృణీకరించినట్లుగా ఈ గాడిద నోటి నుండి వస్తున్న స్వరాన్ని మీరు తృణీకరిస్తారా, నష్టపోతారు. జాగ్రత్త, ఇక తీర్మానం మీ చేతుల్లో ఉంది. అందరం బాగవుదాం, బాగుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మమ్మల్ని క్షమించండి, మాకు తెలియక పెద్దలు చెప్పారు కదా అని ముందు నుంచి జరుపుకుంటూ వచ్చాము, కానీ వాక్యం ఏం చెప్పిందో ఆలోచించలేకపోయాం. నిజమే మా క్రమములలో నష్టమున్నది, దౌర్జన్యమున్నది, కోపమున్నది, అపహాస్యమున్నది, అమర్యాద ఉన్నది. వివాహాలలో, ఎంగేజ్మెంట్స్లో కట్నం పేరట లోకం ఇంకా మాలో చెలామణి అవుతున్నది. కులం పేరట ఇంకా మేము చావలేదు, బ్రతికే ఉన్నాం, కనుక మేము బుద్ధిలేని కన్యకలమని అర్థమైంది. ఇక మారు మనసు కోసం ఎదురు చూస్తున్నాం. నా వైపు తిరిగండి, నా సన్నిధిలో మిమ్మల్ని నిలబెడతానన్నందుకు వందనాలు. మమ్మల్ని మేము అధికారానికి అప్పగిస్తున్నాం. ఈ BPDF క్రైస్తవ రచ్చబండ ద్వారా క్రైస్తవ సమాజమంతా నీ న్యాయపీఠం ముందు నిలుచున్న రోజు నీకు ప్రియమైన సంఘంగా నిలబడుదురుగాక. ప్రభువా, నీ ఉగ్రత నుండి తప్పించువారుగా మమ్మల్ని చెయ్యండి, మమ్మల్ని తప్పించండి, అనేకుల్ని తప్పింతుముగాక. మాపై కనికరముంచి మహిమ పొందుమని మీరు నియమించి మీరు ప్రకటించిన నీ సేవకుల ద్వారా ఇచ్చిన ఈ ఆజ్ఞలను వెంబడించుటకు మా స్వబుద్ధిని చంపుకొని మనుషుల ఇష్టము కాదు నీ ఇష్టమే చేయుటకు మేము కూడా పోరాటము చేతుముగాక. ఆనాటి మార్టిన్ లూథర్ ఒంటరిగా నిలుచుండకపోయి ఉంటే ఈరోజు ఇంత సత్యము బయటికి వచ్చేది కాదు. మేము నిలుచుండి సంఘాన్ని మరలా ప్రక్షాళన చేస్తాం. మాతో నిలవండి నాయన. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడయుండును గాక. విన్న విషయాలు పరుషమైనవైనప్పటికీ, మిమ్మల్ని గాయపరచదగినవైనప్పటికీ, మిమ్మల్ని మార్చి క్రీస్తుతో జతపరచాలని మాత్రమే ప్రసవ వేదన పడ్డాం. దేవుడు మీకు తోడయుండును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలవాలి. సర్వసత్యమేవ జయ. ఆమేన్.